నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్ లైన్స్. జోడు పదవులొద్దంటే కార్పొరేటర్ కు రాజీనామా. స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ కు ఘన స్వాగతం. ఆకట్టుకున్న చిన్నారుల ఫుడ్ ఫెస్టివల్ మహా పడి పూజతో గ్రామానికి ఆధ్యాత్మిక శోభ. కరీంనగర్ కు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేనట్లేనా? జిల్లాపై కొనసాగుతున్న వివక్ష. సహకార రంగానికి వన్నె తెచ్చిన సెస్. నాలుగు దశాబ్దాలకు పైగా విద్యుత్ సేవలు. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తానన్నారు స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్. తన కూతురుని ఆశీర్వదించేందుకు రావడంతో పాటు పదవిని ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు రవీందర్ సింగ్. రెండు పదవులు ఉండకూడదని చట్టంలో ఉంటే కార్పొరేటర్ కు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. పదవీ బాధ్యతలు చేపట్టి కరీంనగర్ కు వచ్చిన స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. నగరంలోని హోటల్ తారక్లో తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుడైన కేసీఆర్ దేశాన్ని పాలించేందుకు రాబోతున్నారన్నారు. ఒకే రోజున రెండు ఆనందాలను ఇచ్చారని, పదవితో పాటు తన కూతురిని ఆశీర్వదించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రకటనతో పాదయాత్ర చేస్తున్న నాయకులకు మింగుడు పడడం లేదని, ప్రజలందరూ కేసీఆర్ని కోరుకుంటున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలపై మాట్లాడే అర్హత బండి సంజయ్కి లేదని, ఉద్యమ సమయంలో అందరూ రాజీనామా చేసినా కిషన్ రెడ్డి మాత్రం చేయలేదని గుర్తు చేశారు. బండి సంజయ్ ఓ అజ్ఞాని అని, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సాదవేని శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అని పెడితేనే రాష్ట్రంలో ఉన్న, పక్క రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా మనసు పడతలేదు. ముఖ్యంగా ఈ పాదయాత్ర చేసేటట్లు వాళ్ళు యాత్ర చూసుడు కాదు, వాళ్ళు భయం పుచ్చుకున్నారు వాళ్ళకు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమకారులు, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండుసార్లు విజయం సాధించారు ముఖ్యమంత్రిగా. కాబట్టి అందరికీ తెలుసు ఈ దేశంలో ఒక ఉద్యమ నాయకుడు భారతదేశానికి పరిపాలించడానికి రాబోతున్నాడు. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని ఈ దేశం మొత్తం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. మొట్టమొదటి జీవో బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి జీవో రిలీజ్ అయింది నా పేరు మీదనే. ఉద్యమ సమయంలో అందరు రాజీనామా చేస్తే కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా ఇంట్లో పోయి పడుకున్నాడు. బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసినా నీ బలం ఎంతో అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలం ఎంతో అందరికీ తెలుసు. ముఖ్యంగా రెండు విషయాలు మీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో వ్యాప్తి చెందుతుంది. అతి త్వరలోనే భారతదేశంలో కమిటీ వేసుకొని భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధ్యక్షులను ఏర్పాటు చేసుకొని రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భారతదేశ ప్రధాని కాబోతున్నారు. బాధ్యతలు చేపట్టి కరీంనగర్ కు వచ్చిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కు ఘన స్వాగతం లభించింది. కిసాన్ నగర్లో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సింగ్ కు స్వాగతం పలికారు. అనంతరం షాల్వాతో ఘనంగా సత్కరించారు. రామకృష్ణ గురుస్వామి ఇంట్లో అయ్యప్ప మహాపడిపూజ, 24 గంటల కర్పూర జ్యోతి పూజ కార్యక్రమానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు దెబ్బతి సూర్య, అజయ్, రామకృష్ణ గురుస్వామి, నాయకులు దండబోయిన రాము, తోట మధు, కేంసారం తిరుపతి పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన, పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతో తినుబండారాలు తయారు చేసి ఆయా పాఠశాలల్లో ప్రదర్శిస్తూ వాటి వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ 11వ డివిజన్ కట్టరాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ నోరూరించింది. కరీంనగర్ కట్టారాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షించింది. ఘుమఘుమలాడుతూ నోరూరించే విభిన్న 300 రకాల ఫుడ్ ఐటమ్స్ ఆహార ప్రియులను ఆకర్షించింది. ఈ ఫెస్టివల్ను కార్పొరేటర్ దంపతులు ఆకుల నర్మదా నర్సన్న ప్రారంభించగా ఆయా ఆహార పదార్థాల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు వివరించారు. రిషి స్కూల్ చైర్మన్ కామారపు చిన్నప్ప, కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలను ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఫుడ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య అన్నారు. కాకతీయ పాఠశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. పాఠశాల పిల్లలను తమ పిల్లలుగా భావిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారని కొనియాడారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేశారని తెలిపారు. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఇంటికి నుండి ప్రతి పిల్ల అమ్మాయి అబ్బాయిల ఇంటిలో నుండి ప్రతి ఒక్కరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి వారందరికీ ఇక్కడ ఉన్న స్ట్రెంత్ దాదాపు ఒక 500 వరకు స్ట్రెంత్ ఉంటుంది. 250 వరకు వెరైటీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేసి మమ్మల్ని పిలిచి ముఖ్య అతిథులుగా విజిటింగ్ చేయడం కోసం ఆకుల నర్మదా కార్పొరేటర్ గారిని మిగతా వారిని కూడా పిలవడం జరిగింది. చాలా సంతోషం. మా డివిజన్లో ఇంత కార్యక్రమం చాలా చేసినందుకు ఏంటంటే వారికి ఈ కాకతీయ స్కూల్ యజమాన్యానికి, వీరందరికీ టీచర్స్కు, తర్వాత ఏంటంటే ఆ పిల్లలకు, తర్వాత వాళ్ళ పేరెంట్స్కు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నగరంలోని రామ్నగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ మల్లారెడ్డి, డైరెక్టర్లు హాజరై ఫెస్టివల్ను ప్రారంభించారు. సుమారు 200 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకువచ్చి ప్రదర్శనలో ఉంచారు. అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులు తీసుకువచ్చిన తినుబండారాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ మల్లారెడ్డితో పాటు మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. ఫుడ్ ఫెస్టివల్లో పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్, పిల్లలకు అందరికీ ఇష్టమైన ఐటమ్స్ తీసుకొచ్చి వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ అనేది పిల్లలందరి కోసం, వాళ్ళ సంతోషం కోసం అందరూ ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారు. తెలంగాణ వంటకాలు మరియు ఆంధ్ర వంటకాలు అండ్ స్వీట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ పూతరేకులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరులో మహాపడిపూజ కన్నుల పండుగగా జరిగింది. జ్యోతులతో మహిళామణులు స్వామివారికి స్వాగతం పలకగా గురుస్వాముల, అర్చకుల మంత్రోచ్చరణ మధ్య పూజా వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఉపవాసంతో సుమారు 600 మంది స్వాములు జ్యోతులు వెలిగించి తమ భక్తిని చాటారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఊటూరు గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహాపడిపూజ అత్యంత ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వాములతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి జ్యోతిని వెలిగించి దీపారాధనతో తమ భక్తిని చాటుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం భారీగా ఇలా మహాపడిపూజ చేస్తున్నారు స్వాములు, గ్రామస్తులు. ఇందులో భాగంగా 16వ ఏటా గ్రామంలో స్వాములు భక్తి ప్రపత్తులతో వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. మహిళలు జ్యోతిని వెలిగించి ఆటపాటలతో ర్యాలీగా వెళ్లి తమ భక్తిని చాటుకున్నారు. ఇలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో గురుస్వామి, మూల ఐలయ్యతో పాటు గంగారాం లక్ష్మయ్య, సిరిసేటి వీరయ్య, ఏపూరి కోమలరెడ్డి, అలివేలు శ్రీనివాసరెడ్డి, మద్దెల నరేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అరెస్టును వ్యతిరేకిస్తూ రాస్తా రోకోలు కొనసాగాయి. ఆ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో రాస్తా రోకో చేపట్టగా మానకొండూరులో నియోజకవర్గ ఇన్ఛార్జి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ నాయకులు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అరెస్ట్, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో రాస్తా రోకో చేపట్టారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్ ఈ ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకునే దమ్ము ధైర్యం కేసీఆర్కు లేదని, షర్మిల వెనుక అశేషమైన కార్యకర్తలు నేతలు ఉన్నారని అన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం కొనసాగుతుందని, అసలు హోంమంత్రి ఉన్నాడా లేరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ శివరాం, వైఎస్ఆర్టీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే జావిద్, గండి రాజేశ్వర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా, ఇది చివరి ఎన్నికలు మీకు, ఈ రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రభుత్వం గల్లంత అవుతుంది, మీ పార్టీకి డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇలా అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం మానుకోవాలని చెప్పి ప్రతిపక్షాలను గౌరవించండి, ప్రతిపక్షాల యొక్క కార్యక్రమాలను అడ్డుదగలొద్దని చెప్పి ఇలా ప్రతిపక్షాలను అణగదొక్కడమే కాకుండా షర్మిలమ్మ గారిని అరెస్టు చేయడమే కాకుండా మా కార్యకర్తలను నాయకులను ఇవాళ ఇష్టానుసారంగా పోలీసులు దెబ్బలు కొట్టేటువంటి హక్కు వీళ్ళు ఎవడు ఇచ్చిండని చెప్పి అడుగుతా ఉన్నా. తెలంగాణ మీ రాజ్యం కాదు, మీ సామ్రాజ్యం కాదు, మీ జాగిరి కాదు. ఈరోజు రజాకర్ల పరిపాలన చేస్తుంటే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి నీ కుటుంబ పరిపాలన, నియంత పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రజాస్వామ్య పరిపాలన రావాలి, ఒక ప్రజా సంక్షేమ పరిపాలన రావాలి, రాజన్న సంక్షేమ పాలన రావాలి అనేటువంటి ఒక ఆడపడుచు ఒక మహిళ వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంటే అణిచివేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఆమె ఒంటరి కాదు, ఆమెకు వేలాది మంది లక్షలాది మంది ప్రజల మద్దతు ఉంది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆమరణ దీక్షకు మద్దతుగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దుబ్బ నీరజ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ రిలే నిరాహార దీక్షలో వైఎస్ఆర్టీపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు గజ్జల దేవరాజు, కార్యకర్తలు మందస్వామి, భాగ్యలక్ష్మి, ఎరకపల్లి లక్ష్మి, పుల్యాల రామరెడ్డి, ఉట్ల బాపురెడ్డి పాల్గొన్నారు. ఆమె మొదలుపెట్టిందో, ఆమె పాదయాత్ర చేసుకున్న క్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాదయాత్రను డిస్టర్బ్ చేసి అడ్డుకొని అక్రమ అరెస్టు చేసి బస్సు తగులబెట్టి ఆమెను మా పార్టీని డిస్టర్బ్ చేయడం కాకుండా అరెస్టు చేశారు. అరెస్టులకు మేమేం భయపడలేదు. మళ్ళీ పాదయాత్రకు పర్మిషన్ తెచ్చుకున్నా, హైకోర్టు ఇచ్చినా కావాలని టీఆర్ఎస్ కుట్ర పొంది ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా పోయింది. కాబట్టి అక్క నిన్నటి రోజున ఆమె అమారా నిరా దీక్ష చేపట్టింది. అక్రమ అరెస్టు ఎన్ని చేసినా ఈ పాదయాత్ర ఆగదని. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కీలక కామెంట్స్ చేశారు. కరీంనగర్లో పర్యటించిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ్ తెలంగాణ యాత్ర పేరుతో తాను కరీంనగర్కు వచ్చానని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 స్థానాల్లో తాము పోటీ చేస్తామని, ఈవీఎంలు లేకుండా బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. గద్దర్పై ఒత్తిడి తీసుకురావడం వల్లే మునుగోడులో పోటీ చేయలేదన్నారు. గద్దర్కు 200 కోట్లు ఇచ్చారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మార్పు రావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి, అప్పులు తీరాలంటే మనం రావాలి, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్య తీరాలంటే, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలంటే మీరు ఒక్కొక్కరు 3468126546కి 001 ముందు పెట్టండి, అమెరికన్ నంబర్కి గ్రూపులు తయారు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్లో చూస్తున్నాం కదా, రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఈ భూ కబ్జాలు ఇంత అన్డెవలప్డ్,
పాపం ఇంత కష్టాల్లో ఉన్న కరీంనగర్ ఇంత ఇబ్బందుల్లో ఉన్న కరీంనగర్ ఏది బంగారు తెలంగాణ అవినీతి తెలంగాణ అప్పులు తెలంగాణ కనీస ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని తెలంగాణ అయింది మార్పు మీరు కోరుకోండి అభివృద్ధి చేసుకుందాం ప్రజాశాంతి పార్టీని గెలిపించండి करीमनगर लोनी 57వ డివిజన్ కు చెందిన కొండా లక్ష్మి కూతురు శ్వేత వివాహానికి తమవంతు సాయం అందించారు జీకే యూత్ సభ్యులు వదువుకు తండ్రి లేకపోవడంతో ప్రముఖ వ్యాపారవేత్త చిట్టుమల్ల శ్రీనివాస్ సహకారంతో 300 మందికి సరిపడా సరుకులు అందజేశారు జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజు వెంకట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 57వ డివిజన్ వాసులైన నిరుపేద కుటుంబీకులను ఆదుకున్నామని తెలిపారు గత 5 సంవత్సరాలుగా జీకే యూత్ సేవా కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో వీరికి కళ్యాణ లక్ష్మి అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజు వెంకట్ తో పాటు పొన్నం రాజు కోఆప్షన్ మెంబర్ సర్వర్ వరుణ్ రావు నగునూరి రాజేందర్ అణబోయిన శేఖర్ ఎడ్ల అనిల్ మల్లికార్జున్ కొత్తపల్లి పరమేశ్వర్ పాల్గొన్నారు ఈ రోజు కరీంనగర్ నివాసి అయినటువంటి కొండ లక్ష్మి కూతురు వివాహం కొండ శ్వేత గారి వివాహానికి ఆర్థిక సహకారం అందించడానికి వారి వివాహ మహోత్సవం లోపల 300 మంది అతిథులకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడాని కోసం వారు వారికి తండ్రి లేనందువలన వారికి 300 మందికి సరిపోయే కిరాణా సామాగ్రిని ఈరోజు వారికి సమకూర్చడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి జీకే యూత్ సభ్యులు భవిష్యత్తు లోపల కూడా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చిట్టిమల్ల సీనన్న గారికి కాల్ చేసి అడగగానే నేను ఉన్నానంటూ ఒక 300 మందికి సరిపడా సరుకులు బియ్యం మిగతా దానికి ఏవైతే అవసరం ఉంటాయో అన్ని వస్తువులు అందజేయడం జరిగింది ముందుగా ఆయనకు మా జీకే యూత్ పక్షాన ధన్యవాదాలు నిరుపేద కుటుంబంను ఆదుకున్నందుకు అలాగే మా జీకే యూత్ సేవలు కూడా గత 5 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి అలాగే మా గంగుల కమలాకరన్న గారి సహకారంతో వాళ్ళు అడిగారు అలాగే వారికి కళ్యాణ లక్ష్మి కూడా మా తరపున మేము పెట్టించి వాళ్ళకి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని దేశంలోనే పేరు పొందిన సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక సహకార సంస్థ అయిన సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థపై ఇప్పుడు అందరి దృష్టి పడింది సెస్కు ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు డైరెక్టర్స్ చైర్మన్ పై గురిపెట్టాయి ప్రధానంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లాలో ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో సెస్ చరిత్ర సంస్థ ప్రాధాన్యత ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మైత్రి ప్రత్యేక కథనాలు అందిస్తోంది ఇందులో భాగంగా సెస్ చరిత్ర విస్తరించిన తీరు తెన్నెలు ఈ కథనంలో చూద్దాం రాజన్న సిరిసిల్ల చరిత్రకు దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉంది ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు అవసరమయ్యే విద్యుత్ కోసం 1960లో అప్పటి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థను ఏర్పాటు చేయాలని తలచిందట అమెరికాకు చెందిన రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ అసోసియేషన్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లు స్టడీ చేసి రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేయాలంటూ సూచించాయట దీంతో 1970లో దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 5 కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయగా ఇందులో ప్రస్తుతం మన రాష్ట్రంలో సెస్ ఒకటి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా నడిచే ఆర్ఈసి అప్పటి తెలుగు రాష్ట్రాల్లో సహకార రంగంలో విద్యుత్ సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6-7 విద్యుత్ సరఫరా సంస్థలను ప్రారంభించింది అందులో సిరిసిల్లలో 1969లో వీటి కార్యాచరణ రూపొందిస్తే సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ 1970 నవంబర్ 1 నుంచి తన విద్యుత్ సేవలను అందించడం ప్రారంభించింది అప్పటి నుండి కూడా సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఈ 7 గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని నష్టాలు ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఎన్పిడిసిఎల్ అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు అన్ని మెర్జ్ అయిపోయినాయి నష్టాలు నడుస్తున్నాయని చెప్పి ప్రభుత్వం అన్ని మెర్జ్ చేసింది కానీ సహకార విద్యుత్ సంస్థల పనితీరును అధ్యయనం చేసిన పూరి కమిటీ మరిన్ని సొసైటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది అదే సమయంలో మథూర్ కమిటీ కూడా పూరి కమిటీ సిఫార్సులను ధృవీకరించింది దీంతో 1980లో మొత్తం 100 ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయబడ్డాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా లాభాల బాటలో నడుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది సెస్ రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలు ఏర్పాటు చేసుకుని మూతబడే తరుణంలో ఇవాళ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ సంస్థ ఎంతో ప్రగతి పేరు తెచ్చుకొని ఇవాళ దానికి సహకార చట్టంలో
చట్టబద్ధమైన ఎలక్షన్లు కానీ ఇవి కానీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతున్న సంస్థ. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకుపోతూ ఇలా ఒక సంస్థను ముందుకు తీసుకుపోయే తరుణంలో ఇతర ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాలు కానీ మూతపడిపోయిన సంస్థలు ఉన్నాయి, తెసుకో జరుకోలేగలిసిన సంస్థలు ఉన్నాయి. కానీ ఇలా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాని నంబర్1గా ఇలా నడుస్తున్న తరుణంలో ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ ఎంతో సమస్యను ముందుకు తీసుకుపోతూ దీనికి విద్యా సంస్థ పైన ఒక దృష్టి పెట్టి దానికి అనేకమైన ఆస్తులు కానీ ఇవి కానీ ఒక పాలకవర్గం కానీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వస్తున్న సంస్థ సెస్ సంస్థ. దీన్ని మన కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు చేసుకొని ఇంకా మన కేటీఆర్ సమక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని 2 గ్రామాలకు విస్తరించిన సెస్ తొలినాళ్లలో 109 ట్రాన్స్ఫార్మర్లు, 46 గ్రామ పంచాయతీలు, 7 ఆమ్లెట్ గ్రామాల్లో సేవలు అందించింది. ప్రస్తుతం 255 పంచాయతీలకు విస్తరించి 411 మంది సిబ్బందితో కొనసాగుతోంది. సెస్ను ట్రాన్స్కోలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ చేయవద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక్కడి వినియోగదారులు. చాలామంది దాదాపు 300 పైగా ఉద్యోగులతో అది వదిలింది. సంస్థ కూడా ఇప్పటివరకు ఎప్పుడూ నష్టాలు లేదు, ఇక్కడ మాత్రం లాభాల్లో ఉంది. సంస్థ చెందిన ఆస్తులు కానివ్వండి అవి కానివ్వండి ప్రతి మండలంలో సేవా సదనలు ఉన్నాయి. అదే రకంగా స్టోర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఇక్కడున్న వినియోగదారులు కానివ్వండి, ఇక్కడున్న వ్యవసాయాన్ని అందరూ కాపాడుకున్నారు. అది ఒక దశలో ప్రభుత్వంలో విలీనమయ్యే పరిస్థితి వస్తే ఇక్కడ ఉన్న వినియోగదారులందరూ కలిసి కొట్టాడి దాన్ని మళ్ళీ విలీనం కాకుండా కాపాడుకునే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో సంస్థను ఇంకా అదేవిధంగా మన కేటీఆర్ గారి సహకారంతో కాపాడాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్ సరఫరా సంస్థ రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ మన్ననలు పొందుతోంది. ఢిల్లీలోని జాతీయ విద్యుదీకరణ సంస్థ నుండి విద్యుత్ను కొనుగోలు చేస్తూ జిల్లాలోని ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. దేశంలోని చాలా వరకు విద్యుత్ సహకార సంస్థలు నష్టాల్లో మునిగిపోయి కనుమరుగు అయిపోగా సిరిసిల్ల సొసైటీ మాత్రం సజావుగా నడుస్తోంది. 100 కోఆపరేటివ్ సొసైటీల్లో ప్రస్తుతం 30 మాత్రమే పనిచేస్తున్నాయి. అందులో సిరిసిల్ల సెస్ ఒకటి. సహకార సంఘంలో ఆసియా ఖండంలో పేరుకన్న సంస్థ సెస్. అలాంటి సెస్ పాలక మండలికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ దృష్టిని ఇటువైపు కేంద్రీకరించాయి. తెలంగాణను చక్కబెట్టలేనోళ్లు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ అమలు చేయని సీఎం రైతుల సమస్యలు ఎలా తీర్చుతారని ప్రశ్నించారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పేరిట నాటకమాడుతున్నారన్నారు. ఈ నెల 15న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్లో జరగనుందని, దీనికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్రావు, ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధి సంపత్, బీజవయం జిల్లా అధ్యక్షుడు మరి సతీష్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, 57వ డివిజన్ కార్పొరేటర్ బండ సుమాడ్ అమ్నారెడ్డి, పెద్దపల్లి జితేందర్ పాల్గొన్నారు.
ఈ ఐదవ సంగ్రామ యాత్ర అనేది రాబోయేటువంటి కాలంలో బీజేపీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందరికీ ఇళ్ళు లాంటి అనేక కార్యక్రమాలతో కార్యాచరణతో రాబోతున్నటువంటి ఒక తరుణంలో ఈ యొక్క యాత్ర కరీంనగర్లో 15వ తారీఖు నాడు ఒక బహిరంగ సభగా ముగియబోతా ఉన్నది. ఆ బహిరంగ సభకి బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు రాబోతా ఉన్నారు. కరీంనగర్లో కదం తొక్కబోతా ఉన్నారు. రాబోయేటువంటి రోజులు ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క ఎజెండాతో ముందుకు పోతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశానికి పలు శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు సమావేశానికి హాజరు కాకపోతే గ్రామాల్లోని సమస్యలను ఎవరికి వివరించాలని సభ్యులు అధికారులపై మండిపడ్డారు. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని ఆరోపించారు. గ్రామాల్లో విద్యుత్ మిషన్ భగీరథ పైప్ లైన్లపై సంబంధించిన సమస్య ఎక్కువగా ఉందని అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదన్నారు. వచ్చినూరులో ఏర్పాటు చేసిన అభివృద్ధి శిలాఫలకంపై ఎంపీటీసీ పేరు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించారు. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్న చందంగా ఉంది కరీంనగర్ జిల్లా పరిస్థితి. తొలుత డిమాండ్ చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ సైడ్ కాగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరుకు అతిగతి లేదు. 2017లో వెళ్లిన ప్రతిపాదనలు పుట్టదాకలు కాగా భవిష్యత్ ఆశలు కూడా సన్నగిల్లాయి. విడిపోయిన జిల్లాల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కొనసాగుతున్నా కరీంనగర్ జిల్లాలో మాత్రం లక్షలాది రూపాయల ఫీజులతో ప్రైవేటు కాలేజీల్లో చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగర్ జిల్లా ఇప్పుడు ప్రభుత్వ విద్య వైద్య కోర్సులు చదివేందుకు ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీకి ఎందుకు నోచుకోవడం లేదు? మంజూరు చేయించడంలో ప్రజా ప్రతినిధులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరు చేసి కరీంనగర్ జిల్లాను ఎందుకు విస్మరించారు? ఇలా అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుండి సమాధానం రావాల్సి ఉంది. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా అనువుగా ఉంది. ఇప్పటికిప్పుడు మంజూరు చేస్తే ఆయా కోర్సుల తరగతులు నిర్వహించుకునే అవకాశాలు ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీలో 200 ఎకరాల స్థలము ఉంది. అన్ని హంగులు ఉన్నప్పటికీ మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది సర్కార్. కరీంనగర్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. జేఎన్టీయుకు అనుబంధం కాకుండా శాతవాహన యూనివర్సిటీకే మంజూరు చేయాలని కోరారు. సిఈసి, ట్రిపుల్ఈ, సిఎస్సి, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ కోర్సులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇందుకుగాను 14 మంది ప్రొఫెసర్లు, 26 అసోసియేట్ ప్రొఫెసర్స్, 77 అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 7.60 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ స్పందన కరువైంది. 6 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం వల్ల ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. ఇలా 3 జిల్లాలో కూడా ఎక్కడ కూడా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల లేదు. కానీ కరీంనగర్లో 6 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నా కూడా ఒక ఇంజనీరింగ్ ప్రభుత్వ కళాశాల లేకపోవడం వల్ల ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందితో చాలా మంది ఇలా డొనేషన్లు కట్టలేక ఇలా అదే స్కాలర్షిప్లు రాకపోవడం ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు సర్టిఫికేట్ల కోసం, ఫీజుల కోసం ఇబ్బంది చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క అన్ని వేధింపులు వాళ్ళంటే కరీంనగర్ జిల్లాలో పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా ఇలా ప్రభుత్వ ఉన్నత విద్య, ఇంజనీరింగ్ విద్య మరింత అందుబాటులోకి రావాలంటే కరీంనగర్ జిల్లాలో వెంటనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడేయాలి. పెద్దపల్లి జిల్లా మంథినిలో 367, జగిత్యాల జిల్లాలో 333, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సంవత్సరం 356 సీట్లతో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించింది ప్రభుత్వం. సిరిసిల్లలో అరకొర సదుపాయాల మధ్య కాలేజీని రన్ చేస్తున్నారు. విడిపోయి వేరుగా ఏర్పడ్డ ఈ 3 జిల్లాల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన సర్కార్ కరీంనగర్ను విస్మరించడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ ఉన్న ఆ యూనివర్సిటీ వారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంకి ఎక్కడ కూడా సలహా సూచనలు కానీ ప్రభుత్వం మీద ప్రతిపాదన తీసుకురావడంలో యూనివర్సిటీ అధికారులు పూర్తి విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెంటనే ఇలా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ ఇంజనీరింగ్ విద్యను మరింత అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలని ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు 13 కోర్సులతో కొనసాగిస్తున్నారు. 1-2 కాలేజీలు అటానమస్ స్థాయికి చేరుకున్నాయి. వివిధ జిల్లాల్లోని విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరుతున్నారు. సుమారు 4,300 సీట్లతో కొనసాగుతున్నాయి ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు. అయితే ఇన్ని ఉన్నా ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యకున్న ప్రాధాన్యత గురించి ప్రభుత్వ కాలేజీని మంజూరు చేయాలని కోరుతున్నారు పలువురు ప్రతినిధులు. ఇప్పటికైనా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తారా లేక ఇలానే నిర్లక్ష్యం చేస్తారా అనేది వేచి చూడాలి. రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు బీజేపీ కార్పొరేటర్. కరీంనగర్ మంకమ్మతోట ప్రధాన రహదారిపై స్థానికులతో కలిసి రాస్తారోకో చేపట్టారు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరామ బుక్ స్టాల్ నుండి మోర్ సూపర్ మార్కెట్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనేక సార్లు పాలక వర్గానికి విన్నవించిన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ చర్యలు శూన్యమన్నారు. రాస్తా రోకోతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు వచ్చి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మేము అడిగేది మినిమం నీడ్గా ఈ రోడ్డు ఖచ్చితంగా కావాలని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ చూసినప్పుడు అయితే మొన్న తవ్వినప్పుడు సీదాన్లో పడి చనిపోయింది ఒక వ్యక్తి. దాని గురించి కూడా లేవడి చేసినప్పుడు కూడా కౌన్సిల్లో కూడా ఎట్లాంటి హామీలు రాలేదు. ఈ రోడ్డు చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఇంతవరకు దాని కార్యాచరణ తీసుకుంటలేదు. దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ, కరీంనగర్ మంకమ్మతోటలోని పారమిత ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద విద్యానికేతన్ అధినేత కొమురయ్య హాజరై వేడుకను ప్రారంభించారు. ఇందులో విద్యార్థుల క్రీడా విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ ఆట పాటలు, బోనాల ప్రదర్శనలు అలరించాయి. 9వ తరగతి విద్యార్థి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, 3వ తరగతి విద్యార్థుల యోగా ప్రదర్శన హైలైట్గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, డైరెక్టర్ హనుమంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ కమలాకర్, ప్రశాంత్ కుమార్లు సమన్వయకర్తలు పాల్గొన్నారు. కార్మికులకు నష్టం కలిగించే విధంగా మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు ఎత్తివేయాలి అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ అన్నారు. నగరంలోని కోతిరాంపూర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో సిఐటియు కరీంనగర్ జిల్లా 10వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్తో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గానికి నష్టం కలిగించేలా నరేంద్ర మోడీ 4 నూతన లేబర్ కోడ్లు తీసుకువచ్చారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిసెంబర్ 21, 22 తేదీల్లో సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర 4వ మహాసభను నిర్వహించబోతున్నాం. వీటన్నిటి మీద భవిష్యత్ పోరాటాలను రూపొందించేందుకు ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రూపంలో పోరాటాన్ని కార్మిక వర్గం సిద్ధం చేసేందుకు ఈ రాష్ట్ర మహాసభలు మనం నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆ రూపంలో కార్మిక వర్గం సిద్ధం కావాలనేది సిఐటియు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా పిలిపిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన ముప్పిడి సురేష్ అనే స్వర్ణకారుడు బియ్యపు గింజపై బంగారంతో జై బీఆర్ఎస్ అని రాశాడు. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ బండలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దినట్లు సురేష్ తెలిపారు. కాగా సురేష్ ఇంతకు ముందు కూడా బియ్యపు గింజపై బంగారంతో పలు ఆకారాలు రూపొందించి పలువురి మన్ననలు పొందాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వ్యాసరచన వక్తృత్వపు పోటీలు నిర్వహించారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో పలువురు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. గెలుపొందిన విద్యార్థులకు సంస్థ అధ్యక్షులు సాగర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డ కరీంనగర్. సైన్ రాధికా.